Hello friends, welcome to our channel. ఈ వీడియోలో మీకు నేను స్పేస్ టూరిజం గురించి చెప్పబోతున్నాను. స్పేస్ టూరిజం అనగానే భలే హాయిగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదూ. మీరు కనుక నా ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. దేశ విదేశాలకు పర్యటిస్తున్నట్లే అంతరిక్షంలోనూ విహారయాత్రలు చేసే రోజులు రానే వచ్చాయి. ఈ అరుదైన చారిత్రాత్మక అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే 8 సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. స్పేస్ టూరిజంగా పిలిచే ఈ యాత్ర కోసం అంతరిక్షంలోకి దూసుకెళ్లే వాహనాలు, పర్యాటక ప్యాకేజీలు సైతం సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మనకు స్పేస్ టూరిజంను అందించే కంపెనీస్ 8. అందులో ఫస్ట్ వన్ వర్జిన్ గెలాక్టిక్, సెకండ్ వన్ బ్లూ ఆరిజిన్, థర్డ్ వన్ స్పేస్ ఎక్స్, ఫోర్త్ వన్ ఓరియన్ స్పాన్, ఫిఫ్త్ వన్ స్పేస్ అడ్వెంచర్స్, సిక్స్త్ వన్ రుస్కోసమ్సస్, సెవెంత్ వన్ కోస్మోకూస్ అండ్ ఎయిత్ వన్ అజియోమ్ స్పేస్. ఇందులో మొదటి రెండు అనగా వర్జిన్ గెలాక్టిక్ అండ్ బ్లూ ఆరిజిన్ కంపెనీస్ ఇప్పటికే స్పేస్ టూరిజంను ఎంజాయ్ చేశాయి. ఫస్ట్ వన్ వర్జిన్ గెలాక్టిక్. ఈ సంస్థ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్. ఈయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత. వర్జిన్ స్పేస్ మిషన్ అనే ప్రాజెక్టు పేరుతో ఈ సంస్థకు చెందిన స్పేస్ షిప్ జూలై 11, 2021 రోదెస్లోకి దూసుకెళ్ళింది. మానవ సహిత వ్యోమనౌక విఎస్ఎస్ యూనిటీ 22ను విఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15,000 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లింది. 90 నిమిషాల పాటు ఈ అంతరిక్ష యాత్ర కొనసాగింది. సామాన్యులను రోదెస్లోకి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటించారు. ఈ టీంలో ఎవరెవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రిచర్డ్ బ్రాన్సన్ టీంలో ఆయనతో కలిపి మొత్తం 6 మంది ఉన్నారు. 2 పైలట్లు, 3 స్పేస్ స్పెషలిస్టులు, 1 బిలియనీర్. ఇది ఈ టీం కూర్పు. శిరీష బండ్లా, డేవ్ మైకే, మైకేల్ మస్కుకి, సిజే స్టార్కోవ్, కెల్లీ లాటిమేర్ ఉన్నారు. వీరిలో కెల్లీ లాటిమేర్, మైకేల్ మస్కుకి పైలట్లు. రిచర్డ్ బ్రాన్సన్ బిలియనీర్ కాగా మిగిలిన 3 స్పేస్ స్పెషలిస్టులు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వీరి ప్రయాణం సాగింది. దీనితో అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ప్రైవేట్ ధనిక వ్యక్తిగా రిచర్డ్ బ్రాన్సన్ చరిత్ర సృష్టించారు. 90 కిలోమీటర్ల ఎత్తుకు ఈ వ్యోమనౌక ప్రయాణం చేసింది. భూ వాతావరణానికి, అంతరిక్షానికి బోర్డర్గా భావించే కర్మాన్ రేఖను దాటి ప్రయాణం చేసింది. ఇలా స్పేస్ జర్నీ చేసిన వాళ్ళనే వ్యోమగాములుగా పరిగణిస్తారు. ఇప్పుడు మన తెలుగు అమ్మాయి అయిన బండ్ల శిరీష గురించి తెలుసుకుందాం. 34 ఏండ్ల బండ్ల శిరీష తెలుగు వాళ్ళందరికీ గర్వకారణంగా నిలిచింది. భారత్ నుంచి అంతరిక్షానికి దూసుకెళ్లిన 4వ వ్యోమగామిగా శిరీష చరిత్ర సృష్టించారు. ఇంతకుముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, ఇండో అమెరికన్ అయిన సుంతా విలియమ్స్ రోదెస్లోకి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని హ్యూస్టన్లో స్థిరపడ్డారు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్ ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్లో ప్రభుత్వ వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. సెకండ్ వన్ బ్లూ ఆరిజిన్. ఈ సంస్థ అధినేత జెఫ్ బెజోస్. ప్రపంచ కుబేరుడు అయిన జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్ర కూడా దిగ్విజయంగా పూర్తయింది. బెజోస్తో పాటు మొత్తం 4 సభ్యుల టీం జూలై 20, 2021 రోదెస్లోకి వెళ్ళి అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని భూమికి చేరుకుంది. 4 సభ్యుల బృందంలో జెఫ్ బెజోస్ సోదరుడు మార్క్ బెజోస్, ప్రముఖ మహిళా పైలట్ అయిన 82 ఏళ్ల వేలీ ఫంక్, 18 ఏళ్ల ఆలివర్ డేమన్ ఉన్నారు. బెజోస్ సోదరులు కాకుండా మిగతా 2 అంతరిక్షయానం చేసిన వారిలో అత్యంత పెద్ద పిన్న వయస్కులుగా రికార్డు సృష్టించారు. బ్లూ ఆరిజిన్ స్పేస్ ఫ్లైట్ ఎగరడానికి నిమిషానికి 8 కోట్లు ఖర్చయ్యాయో తెలుసా?
జస్ట్ 60 సెకండ్లకి 4100 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.